ఏమని చేశారు నాని కిరాణా కొట్టు మరి ఆయన ఏ ఊర్లో ఉన్నారో ఆయన ఎక్కడ ఉంటారో ఎక్కడ ఏ కిరాణా షాప్ లెక్కలు ఆయన చూసారో నాకు తెలియదు కదా ఏ సినిమా హాల్ పక్కన ఏ కిరాణా కొట్టు ఉందో ఏ ఊర్లో తెలియదు ఆయన ఏ కిరాణా కొట్టు ఏ సినిమా హాల్ లెక్కలు లెక్కెట్టారో తెలియదు నాకు తెలియదు తెలుసుకున్నాక మాట్లాడు అంటే బహుశా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారంటే బాధ్యతాయుతంగా ఇచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను సినిమా హాల్ కౌంటరును పక్కనే ఆనుకుని నచ్చాల కొట్టు కౌంటరు రెండు లెక్క పెట్టి చెప్పుండొచ్చు బహుశా సిద్ధార్థ గారు ఎక్కడ ఉంటారు ఎక్కడ చెన్నై ఏమ్మా చెన్నై చెన్నై బహుశా స్టాలిన్ గారి గురించి అనుకుంటాడేమో అంతే ఉంటుంది కదా ఏపీ టికెట్లు మెడ్రాస్ లో ఉండే ఏపీ టికెట్లు ఆయన ఇక్కడ ట్యాక్స్లు ఆయన ట్యాక్స్ ఇక్కడ కడుతున్నాడా మమ్మల్ని అంటాకి మరి మమ్మల్ని ఎప్పుడు చూశాడా మేము విలాసంగా బతుకుతున్నామో ఎలా బతుకుతున్నాము ఎప్పుడన్నా మా మా ఇళ్ళకి వచ్చి లేదా మాతో వచ్చి మా సెక్రటరీకి వచ్చి చూసుంటే ఆయన మాట్లాడతాక ప్రశ్న బహుశా మీరందరూ ఊరికే మాకు ఆపాదిస్తున్నారు కానీ అతను అన్నది స్టాలిన్ గారి గురించి వాళ్ళు వాళ్ళ మంత్రుల గురించి అని ఉంటాడు ఆయన కట్టే ట్యాక్స్ అక్కడే కదా లేదా మోడీ గారి గురించి అమ్మాలి అంటే ఇంకెవరి గురించి అంటాడు అట్లా ఆయన ఇక్కడికి ఏం సంబంధం లేదు ఇక్కడ మమ్మల్ని అంటాయి ఊరికే మీకు మేము లోకు కాబట్టి మిమ్మల్ని అన్నాడు మిమ్మల్ని అన్నాడు మమ్మల్ని ఏంటంటే ధర్మంగా అతను అన్నది అతను ఉండే తమిళనాడులో జీవించే తమిళనాడులో అతను ట్యాక్సులు కట్టేదని అంతే అతను ఎత్తాలు కొనుక్కున్నా సబ్బులు కొనుక్కున్నా సామాన్ కొనుక్కున్నా వస్తువులు కొనుక్కున్నా ట్యాక్సీలు జిఎస్టీ కట్టినా అక్కడే కదా కట్టేది మీరు మా నా ప్రెసిడెంట్ మీకేం సంబంధం అసెంబ్లీ లాగా ఇక్కడ కూడా రన్నింగ్ క్యాంప్ తెలియదు నాకైతే ఎవరు ఫోన్ చేయలేదు సమాచారం ఇవ్వలేదండి డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే ఇందులో ఆయన భరత్ అని రాజమండ్రి ఆయన అందుకేతం సెప్టెంబర్లో మీటింగ్కి అటెండ్ అయ్యారు అటెండ్ అయ్యి పరిచయం చేసుకున్నారు ఆ తర్వాత ఆయనే 4-5 సార్లు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఇట్లా కొద్దిగా అడవాడి తగ్గిన తర్వాత కలుద్దామండి కొంచెం